BTS News Managing Director Mohammed Taufik. స్థానిక రాజగురుకల్పలోని ఆర్టీసీ బస్సులు సికింద్రాబాద్కి వెళ్ళే 280 బస్సెస్ చాలా తక్కువ ఉండడం వల్ల కేవలం 5 నుంచి 6 సర్వీసులు నడపడం వల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. విద్యార్థులే కాకుండా ఎర్లీ మార్నింగ్ వెళ్ళే డ్యూటీలోకి వెళ్ళే జాబ్ హోల్డర్స్ కానీ ఇతరత్ర పనులకు వెళ్ళడంలో ఉన్న వాళ్ళని చాలా జాబం అవుతుంది. ట్రాఫిక్ దృష్ట్యా ఆర్టీఓ కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ లేదా తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద్వారా ఒక అదనంగా 4-5 బస్సులు కేటాయించడం వల్ల విద్యార్థులకి హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము కోడ అజయ్ కుమార్ గారికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కేవలం 5-6 సర్వీసులు నడపడం వల్ల చాలా ఇబ్బంది లేదు కాకుండా ఆర్టీసీ బస్సులలో లిమిట్ అనేది 50-60 సీట్స్ మాత్రమే ఉండడం గమనార్హం. అదే కాకుండా ఆ 50-60 కంటే ఎక్కువగా బోర్డింగ్లలో ఫుడ్ బోర్డులలో లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళ విధంగా పట్టుకుంటే బస్సు వన్ సైడ్కి ఊరిపోతున్నా కానీ అధికారులు ఏం పట్టించుకోకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఆటో యూనియన్స్కి కానీ రిమైనింగ్ ఏ వెహికల్స్కి అయినా కానీ మినిమం సీటింగ్ 5-6 మెంబర్స్ ఏదైతే మేము పెట్టాలో ఇది కూడా మినిమం సీటింగ్ ఉండాలి కంపల్సరీ. ఒక క్యాపబిలిటీ అనేది చూసుకోవాలని మేము ఆర్టీఓ వాళ్ళకి లేదా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలోనే దీని మీద ఒక చర్య మీరు తీసుకొని లేదా రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేయడమే కాకుండా జీడిమెట్ల డిపో దగ్గర ధర్నా కూడా నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ బీసీ జన సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం. Thank you.